అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఎప్పుడు చపాతీలు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తింటూ ఉంటాము. ఎప్పుడు మనం చపాతీ కర్రీ తింటూ ఉంటే కొంచెం బోర్ కొడుతుంది. సో ఇవాళ నేను మీకు ఒక కొత్త రకమైన చపాతీ చూపించబోతున్నాను. ఇది ఎగ్ చపాతీ. ఇప్పుడు ఈ రెసిపీని మనం ఎలా చేయాలో చూద్దాం. టు వాచ్ దిస్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎగ్ చపాతీ చేయడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో 1.5 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె. ఇది ఆప్షనల్, కావాలంటే మీరు నూనెని స్కిప్ చేయొచ్చు. ఇదంతా ఒక్కసారి కలుపుకొని గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్లు పోయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా ఉండి బాగుంటాయి. పిండిని 5-6 నిమిషాలు మర్దం చేసుకోవాలి. ఇందులో ఒక్కసారి నీళ్లు కలపకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఇలా చక్కగా మర్దన చేసిన తర్వాత 10 నిమిషాల పాటు పిండి ముద్దని మూత మూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పీట మీద కొద్దిగా పిండి చల్లి చపాతీ ఉండల్ని పెట్టి చపాతీని ఒత్తుకోవాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని తయారు చేయాలి. మీరు ఎన్ని చపాతీలు చేస్తే అన్ని గుడ్డుల్ని తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 4 గుడ్డుల్ని తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో పగలగొట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, తరిగిన కొన్ని ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర వేసి అంత బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెడుతున్నాను. ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద చపాతీని వేసి కాల్చుకోవాలి. చపాతీ కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి రాస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇంకొక వైపు కూడా నెయ్యి రాసుకోవాలి. చపాతీ కాలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పెనం మీద ఇంకొంచెం నెయ్యి రాసి 1/2 కప్ అంత గుడ్డు మిశ్రమాన్ని తీసుకుని ఆమ్లెట్లా వేస్తున్నాను. దీనిపైన వెంటనే కాల్చుకున్న చపాతీని పెట్టుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తే చపాతీ ఆమ్లెట్కి అంటుకుంటుంది. ఆమ్లెట్ కొద్దిగా ఉడికిన తర్వాత చపాతీ లైట్గా పొంగుతుంది. ఈ ఎగ్ చపాతీ షేప్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు. సో పర్ఫెక్ట్గా రాలేదంటే కంగారు పడద్దు. దీన్ని రోల్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉండే ఎగ్ చపాతి ఎంత ఈజీగా మనం తయారు చేసుకున్నాము. సో వీటికి మనకి సైడ్ డిష్ ఏమి అవసరం లేదు. ఇది ఉన్న పలంగానే తినచ్చు. పిల్లలకు కూడా ఇది చాలా నచ్చుతుంది. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ 21 ఫ్రేమ్స్.